విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర తీవ్ర ఉధృతి తెలకొంది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం నష్టాల్లోకి నెట్టి కావాలనే దివాలా తీసేలా చేస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్టీల్ ప్లాంట్ దగ్గర పెద్ద ఎత్తున కార్మికులు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. కార్మికుల దీక్షకు మద్దతు తెలిపింది షర్మిల. రోడ్డుపై బైఠాయించి షర్మిల నిరసన తెలుపుతున్నారు. ఇక 2 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తున్నారు మీరు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి పోలీసులు షర్మిల అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తనని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కావాలని నీరుగార్చే రకంగా దాన్ని నష్టాలు నెట్టి పూర్తిగా దివాలా తీసే రకంగా చేసి ప్రైవేట్ వ్యక్తిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అంటూ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు కార్మికులు. దానికి షర్మిల మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం షర్మిలని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కావాల నష్టాల్లోకి నెట్టి దివాలా తీసే రకంగా చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం కేంద్రం చేస్తోందంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన బాట పెట్టారు. అయితే ఈ ఆందోళనకి వైఎస్ షర్మిల మద్దతునిచ్చారు. కార్మికుల దగ్గరికి వెళ్ళి ఆ దీక్షలో తను సైతం పాల్గొనేందుకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డుపైనే కూర్చున్నారు షర్మిల, నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 కిలోమీటర్ల వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రస్తుతం షర్మిల అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. షర్మిల అక్కడి నుంచి తరలించేందుకు కూడా పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. చూడవచ్చు మీరు ఆటో స్క్రీన్ పైన షర్మిలని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. కావాలని దాని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం కొనసాగుతోంది. దానికి కేంద్రం సహకరిస్తున్నట్టు కూడా ఆ వివాదం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కార్మికులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షకి వైఎస్ షర్మిల మద్దతుగా నిలిచింది. రోడ్డుపైనే బైఠాయించింది. ఈ నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు షర్మిల అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మరింత సమాచారం ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, షర్మిల మద్దతుతో సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుంటే పోలీసులు తను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మికుల డిమాండ్స్ ఏంటి? కార్మికులు ప్రధానంగా ఈ ప్రైవేటీకరణ ఆపాలి ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి 1329 రోజుల నుంచి ఈ రోజు 1329 రోజు అయితే వచ్చింది. ఈ కంపల్సరిగా ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వట్లేదు ఇప్పటికైనా అని చెప్పి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈవేళ గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. ఆ సత్యాగ్రహ దీక్షకి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి అయితే మద్దతు తెలపడానికి అయితే దీక్ష శిబిరానికి అయితే వచ్చారు రోహిత్. సో ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉధృత వాతావరణం నెలకొంది, హై టెన్షన్ నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్రమే కావాలని నష్టాల్లో నెట్టేసి దివాలా తీసే రకంగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయంటూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఆందోళన బాట పట్టి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్ష అక్కడ పూనుకున్నారు, అక్కడ కూర్చున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా ఆ దీక్షకు మద్దతుగా నిలిచింది. అక్కడికి వెళ్ళి రోడ్డుపైనే బైఠాయించి సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ కూడా నినాదాలు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్రిక్తతలను అక్కడ నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వైఎస్ షర్మిల అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎస్ శివరామకృష్ణ, ప్రస్తుతం కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా కార్మికులు అయితే ఒకటే డిమాండ్ 1329 రోజుల నుంచి ఒకటే డిమాండ్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పి కేంద్రాన్ని అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే కేంద్రం దీనిపై స్పష్టత అయితే ఇవ్వట్లేదు, స్పష్టత కూడా తత్సారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళైతే ఈ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. అయితే ఈ రోజు గాంధీ జయంతి పురస్కరించుకొని సత్యాగ్రహ దీక్ష అయితే చేపట్టారు శిబిరం దత్త. అయితే ఈ శిబిరం వద్దకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల రెడ్డి అయితే వీళ్ళకి మద్దతు తెలవడానికి అయితే ఈ శిబిరం వద్దకైతే చేరుకున్నారు.
సో ప్రజెంట్ సత్యాగ్రహ దీక్ష ఏ రకం కొనసాగుతుంది, అంటే పోలీసులు ఆ కార్మికుల్ని కానీ వైఎస్ శబరిమల అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారా? ఏమి లేదు రోహిత్, అటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. సత్యాగ్రహ దీక్షకు ఎవరు అడ్డుకోవట్లేదు. అయితే వీళ్ళు సాంఘీభావం తెలపడానికి వచ్చిన శర్మిలా రెడ్డికి అయితే ఎటువంటి అవాంఛనాలు జరగకుండా పోలీసులు అయితే సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు. అయితే ఎవరు అయితే పోలీసులు అయితే వీళ్ళని లిఫ్ట్ చేసే ప్రక్రియ అయితే ఎటువంటి ప్రక్రియ అయితే జరగట్లేదు రోహిత్. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చాలా శాంతియుతంగానే దీక్ష కొనసాగుతుందా? ఇక్కడ విజువల్స్ చూస్తే అయితే పోలీసుల హడావిడి చాలా ఎక్కువ కనబడుతోంది. పోలీసులు కొంత వారిని నెట్టివేస్తున్నారు, అడ్డు వచ్చిన వారిని కూడా, అంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని పరిస్థితి కనబడుతుంది. ఏదైనా మనోజ్ అధ్యక్షులుగా చెప్పుకోవాలంటే ఇది కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల ఈ సర్వీనారెడ్డి గారికి ఎటువంటి గాయాలు కాకుండా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా అయితే వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే వైఎస్ శర్మిలారెడ్డికి అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు. ఈ రోప్ పార్టీ వీళ్ళంతా అయితే శర్మిలారెడ్డికి కౌన్సిల్ ఏర్పడి శర్మిలారెడ్డికి ఎటువంటి అవాంఛనాలు జరగకుండా అయితే ఈ పోలీసులు అయితే ఎంతమంది కార్మికులు ఉంటారు బహుశా అక్కడ దగ్గర దగ్గర 4,000 నుంచి 5,000 కార్మికులు అయితే ఉన్నారు మనోజ్. వీళ్ళంతా ఒకటే నినాదం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు. అలాగే ఈ కార్మికులతో పాటు నిర్వాసితులు కూడా చాలా మంది ఉన్నారు. నిర్వాసితులు కూడా మా పట్టాలు మా భూములు తీసుకున్నారు, మాకు ఇప్పుడు ఎటువంటి ఉద్యోగాలు అయితే ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎస్ సార్, ఈ పెదయత్ర 4,000-5,000 మంది అక్కడ దీక్ష చేపడుతున్నారంటే కనీసం ప్రభుత్వం దృష్టిలో ఉండి ఉంటుంది సమస్య. సో ప్రభుత్వం తరఫున ఎవరైనా పెద్దలు రియాక్ట్ అయ్యారా? ఎవరు రియాక్ట్ అవ్వలేదు మనోజ్. అయితే కొద్దిసేపటి క్రితం అంకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అయితే ఈ దారి గుండా వెళ్ళారు, కానీ ఆగడం కానీ వీళ్ళకి ఏం భరోసా ఇవ్వడం కానీ అయితే ఏం జరగలేదు. నేరుగా విశాఖపట్నం నుంచి అనకాపల్లి అయితే వెళ్ళారు. మార్గ మధ్యలో అయితే ఈ సిద్ధేత దీక్షా శిబిరం ఉంది. దీన్ని ఇక్కడ ఏమి ఎటువంటి ఆకుండా వీళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వకుండా సీఎం రమేష్ అయితే నేరుగా భరోసా కలిగించకపోగా 1929 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. భరోసా కల్పించకపోగా ఈరోజు 4,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించారు అని వింటున్నాం. ఇద్దరు గుండెపోటుతో మరణించారు అని కూడా వింటున్నాం. ఈ దారుణము దుర్మార్గము ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఏది అడిగినా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం లేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మనందరం గర్వంగా చెప్పుకోతగది అన్నారు విశాఖ స్టీల్ గురించి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉత్సాహం ఉక్కును ఆడుతున్నారు. ఆ రోజుల్లో 3 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే 7 మిలియన్ టన్స్ వరకు ఇది ఉత్పత్తి చేసేటట్టు రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారు. అంతేకాదు 20 మిలియన్ టన్ల యూనిట్ గా దీన్ని తయారు చేయాలి అన్న బ్లూ ప్రింట్ కూడా రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు. అంటే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలలో ముఖ్యమంత్రులు ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ విశాఖ స్టీల్ గురించి ఆలోచన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, మళ్ళీ దీన్ని
మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ప్లాంట్ మేము పోగొట్టుకోము, ప్రైవేటైజ్ చేయము అని చంద్రబాబు గారు ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఇంకో పక్క ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు 30,000 మందికి పైగా, 30,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు క్యాప్టెన్ మైన్ కావాలి అని, దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. చెప్పాలి, శాబాష్.